స్వాగతం, నేను వ్యామని. ముందుకు బుల్టన్ లో హెడ్లైన్స్. వేట విషయత కాలంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా జమ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. గణపతి కాల్చుకుని సర్పవరం ఎస్ఐ ఆత్మహత్య, ఉద్యోగం ఇష్టం లేకేలా చేశారంటూ పోలీసుల వివరణ. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయారు. మృతదేహం కాకినాడ జీజీహెచ్కి తరలించారు. వివరాలకు వెళితే ఎస్ఐ గోపాలకృష్ణ ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ విద్య అభ్యసిస్తున్న సమయంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం వచ్చింది. అప్పటి పరిస్థితుల కారణంగా రాజీపడి ఉద్యోగంలో చేరారు. అయినప్పటికీ అసంతృప్తిగానే పోలీసు విధులు నిర్వర్తించారు. అయితే సీఎం బందోబస్తుకి వెళ్లి వచ్చిన తర్వాత గదిలో భార్య పిల్లలు నిద్రపోతున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీసు అధికారులు స్పందిస్తూ ఎస్ఐ గోపాలకృష్ణ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఎస్ఐ ఉద్యోగానికి వచ్చానని బాధపడుతూ ఉండేవారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని, అంతేగాని పోలీసు అధికారుల వత్తిళ్లు వేధింపులు లేవని స్పష్టం చేశారు. కాకినాడ పోలీస్ డిపార్ట్మెంట్ లో అనుకోని సంఘటన జరిగింది. ఇక్కడ కాకినాడ టౌన్ లో ఉన్న సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న ఎం గోపాలకృష్ణ అనేసి 36 ఇయర్స్, 2014 బ్యాచ్ డైరెక్ట్ కాంట్రాక్ట్ ఎస్ఐ. ఎర్లీ మార్నింగ్ పిస్టల్ తోటి కాల్చుకుని చనిపోవడం జరిగింది. ఇది ఇతను డిగ్రీ ఎంసీఏ చేస్తున్నాడు. సో మొదటి నుంచి కూడా ఇతనికి ఈ జాబ్ పోలీస్ జాబ్ అంటే అంతగా ఇంట్రెస్ట్ కానీ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అతను సహచరులతో చెప్పడం కానీ వాళ్ళ భార్యతో కానీ చెప్పడం ఏంటంటే, నాకు ఎస్ఐ జాబ్ అంతగా సూట్ అవ్వట్లేదు, దీంట్లో నేను సరిగ్గా రాణించలేకపోతున్నాను, ఇంతకంటే బెటర్ జాబ్ అయితే బాగుండేది, జస్ట్ లైక్ బికాజ్ ఈ ఎంసీఏ చేశాడు కాబట్టి అతను సాఫ్ట్వేర్ జాబ్ అయితే బాగుండేది నాది అన్న వ్యూ అతను ఎప్పుడు వాళ్ళ భార్యతో కానీ అతనితోటి సహచరులు ఎస్ఐతో కానీ ఈ విధంగా షేర్ చేసుకుంటూ ఉండేవాడు. దాదాపు ఒక 1 మంత్ నుంచి కొద్దిగా డిప్రెషన్ కూడా ఫీల్ అవుతూ ఉన్నాను. ఈరోజు అనుకోకుండా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5కి ఈ పిస్టల్ తోటి కాల్చుకుని చనిపోవడం జరిగింది. ఇప్పుడు తల మీద కాల్చుకోవడం జరిగింది. పాయింట్ బ్లాక్ కాల్చుకోవడం ప్రజెంట్ బాడీని జరిగిన వెంటనే కొద్దిగా బీత్యాన్ ఉందాం అనేసి ఇమీడియట్గా హాస్పిటల్ కూడా సిక్స్ చేసి ట్రై చేశాం. బట్ చనిపోయారని చెప్పడం జరిగింది. ప్రజెంట్ బాడీని డీటెయిల్స్లో జరిగింది. ఎఫ్ఐఆర్ చేసాం. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేసి సీఎం సీనియారిటీకి సరైన పోస్టింగ్ లభించలేదు, సహసరంలో పై అధికారులు వేధింపుల కారణంగా బయట ప్రచారం అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు అతను 2014 బ్యాచ్ చేస్తాయి. అతను పోస్టింగ్స్ అన్నీ చూసుకుంటే ఫస్ట్ పోస్టింగ్ డొంకాయ చేశారు, తర్వాత సర్పవరం చేశారు, తర్వాత రాజోలు చేశారు, తర్వాత ట్రాఫిక్ చేశారు. ట్రాఫిక్ చేసిన తర్వాత మళ్ళీ సర్పవరం పోలీస్ స్టేషన్లో దాదాపు లాస్ట్ ఇయర్ 2021 ఆగస్ట్ నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్లో చేస్తూ ఉన్నారు. సో సీనియారిటీకి సరైన ప్రాతిపదిక లేదు అన్నది డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే మనకు అటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఈజ్ ఇన్ పోస్టింగ్, కంప్లీట్ పోస్టింగ్. అది కాకపోయినా కాకినాడలో సర్పవరం పోస్టింగ్ అంటే మీకు కూడా తెలిసింది. ఎలాంటి బిల్లులు లేకుండా ట్యాక్సులు చెల్లించకుండా అక్రమంగా ఐఫోన్లు విక్రయించేద్దరని అనంతపురం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1 కోటి రూపాయలకు పైగా విలువ చేసి 64 ఐఫోన్లతో కలిపి మొత్తం 203 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేంద్రుడు వివరణను వెల్లడించారు. అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ తక్కువ ధరతో విదేశాల నుండి చెన్నైకి తెప్పించుకుని అక్కడి నుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఐఫోన్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అనంతపురం వన్ టౌన్ పోలీసులు బుక్రాయి సముద్రం మండలం నేలంపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణ రెడ్డితో పాటు విజయవాడకు చెందిన చిరంజీవి రాజేష్లను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఆ
బాసి పెట్టాను సార్, ముందు పెట్టాను. మనం పోదు పోదు కూర్చో బావా. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు డెక్కన్ ప్రీమియర్ క్వారం లీగ్ మరిపాలెంలోని శివశివాని హై స్కూల్లో నిర్వహిస్తున్నట్లు లీగ్ చైర్మన్ డాక్టర్ నీరజ్ సంపతి తెలిపారు. హై స్కూల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి 7 రాష్ట్రాల నుంచి 30 మంది బెస్ట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారని, ఈ నెల 15న సెమీఫైనల్స్ ఫైనల్స్ ఉంటాయని, విజేతలకు 4 లక్షల రూపాయల నగదు బహుమతులను అందజేస్తున్నామని అన్నారు. క్యారమ్స్ ప్లేయర్స్ ను ప్రోత్సహించాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో నిర్వహించాలనేది తమ లక్ష్యంగా చెప్పారు. ఈ సమావేశంలో లీగ్ ఆర్గనైజర్స్ డాక్టర్ ప్రీతి సంపతి, ప్రవీణ్ కుమార్, గవర్నింగ్ సభ్యులు అహ్మద్, మదర్లాస్ తదితరులు పాల్గొన్నారు. డెక్కన్ ప్రీమియర్ క్యారమ్ లీగ్ ఫస్ట్ సీజన్ రేపు 13వ తారీఖున స్టార్ట్ అవ్వబోతుంది. ఈ 3-డే ఈవెంట్లో 30 ప్లేయర్స్ ఫ్రమ్ 7 స్టేట్స్ పాల్గొంటారు. ఈ ఈవెంట్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరుగుతుంది, ఫాలోడ్ బై సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఆన్ 15th May. ఈ డెక్కన్ రీజియన్లో టాప్ ప్లేయర్స్ అందరూ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ లీగ్ ఫార్మాట్లో వాళ్లకు గేమ్ ప్రదర్శించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని మేము అనుకుంటున్నాము. ఈ ఈవెంట్ ఇండియాలో ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది. ఈ డెక్కన్ క్యారమ్ ప్రీమియర్ లీగ్ను చూసి వేరే రీజన్స్లో కూడా ఇలాంటి లీగ్స్ నిర్వహిస్తారని ఆశిస్తున్నాము. ప్లేయర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ కలిగించి వాళ్ళ గేమ్ స్ట్రాటజీని బాగా ఇంప్రూవ్ చేసి, అలాగే ప్రేక్షకులను వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్ కలిగించేలాగా మ్యాచెస్ ఎగ్జిబిషన్ చేస్తారని ఆశిస్తున్నాము. మండలంలోని సిలగం, సింగవలస, ఎఫ్సిఏ తదితర ప్రాంతాలలో ప్రతిరోజు జోరుగా అడ్డుపిక్క ఆటను నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ పోలీసు అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండటంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ సంసారాలు పోతున్నాయని పలువురు మహిళలు ఆయనను ప్రశ్నించగా, నాయకులు పోలీసులు తన వెనుక ఉన్నారని, ఎవరు మామూలు వారికి ఇస్తున్నామని, తనను ఎవరు ఏమీ చేయలేరని, ఎదురుదారి చేస్తున్నాడని మహిళలు వాపోతున్నారు. రాష్ట్రంలో ఇటువంటి క్రీడలను ప్రభుత్వం ఎప్పుడో నిషేధించినప్పటికీ పోలీసులను లొంగ తీసుకుని ఇటువంటి సాహసాలకు ఒడగడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కలగ చేసుకుని ఇటువంటి అడ్డుపిక్క ఆటలను నిషేధించి ప్రజల బ్రతుకులు చిన్న భిన్నం కాకుండా కాపాడాలని పలువురు ముక్త కంఠంతో కోరుతున్నారు. అరకులోయ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాలయంలో ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తుంది. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా కళ్యాణ మహోత్సవం జరపలేకపోయామని, ఈసారి ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను స్థానిక ఎమ్మెల్యే శెట్టి పాల్గొన సమర్పించారు. అలాగే స్థానిక సర్పంచ్ దాసుబాబు మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు, జలపల్లి సుభద్ర, గిడ్డి ఈశ్వరి, పసుపులేటి బాలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాస తాలూకా కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతున్నది. అలాగే మన ఆలయ నిర్మాణం 1966 శ్రావణ మాసంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుండి కూడా నేటి వరకు కూడా ఈ విగ్రహాల నిర్మాణ నిర్వహించిన స్వామివారి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కరోనా వల్ల 2 సంవత్సరాలు స్వామివారి కళ్యాణోత్సవం సూక్ష్మంగా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం భారీగా చేద్దామని సంకల్పం. అంచేత ఈ గిరిజన ప్రాంతంలో ఉండే యావన భక్తులు, గిరిజన భక్తులు అయితేనేవి, అలాగే మిగతా వాళ్ళు అయితేనే వ్యాపారస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే
పడేలో మోదగడ్డమ్మ తల్లి వారి పండుగ ఎంత బాగా జరుగుతున్నారో అలాగే మన అరకేరు వెంకటేశ్వర స్వామివారి తాలూకా ఉత్సవాలు కూడా చక్కగా నిర్వర్తిస్తున్నాం. అలాగే స్వామివారి తాలూకా సాయంకాలం 7 గంటల కదా స్వామివారి కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ కళ్యాణాన్ని చూచి ధరించి ఆ శ్రీనివాస తాలూకా తలంబురాలు శిరస్సు మీద ధరించి కలవరు వెంకట నాయక కలియుగంలో మించిన దైవం శ్రీనివాసుడు అలాంటి శ్రీనివాస కళ్యాణాన్ని అందరూ కూడా చూచి ధరించి ఆ శ్రీనివాస తాలూకా కరుణా కటాక్ష వీక్షణ సంతోషంగా మరీ మరీ తెలియజేస్తున్నా. జై శ్రీమన్నారాయణ. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డిబిటి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగదు జమ చేస్తారు. వేట నిషేధం అమలులో ప్రభావిత కాబట్టిన కుటుంబాలకు 4వ విడతగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఒక కుటుంబానికి 10,000 రూపాయలు మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా నుండి జీవనభృతి జమ చేస్తారు. పంచభూతాలతో పోరాటం చేస్తున్న జీవితాన్ని అలాంటి వారికి ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రి మానవతావాదని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జిల్లా నుండి ఈ 3 ఏళ్ల నుండి 9,18,000 మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కోస్టల్ కారిడార్, పోర్టులు, హార్బర్లు ఏర్పాటైతే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మారిపోతాయని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించినట్లు చెప్పారు. అనంతరం మత్స్యకారులకు నమూనా చెక్కును అందజేశారు. అదే విధంగా మత్స్యకారుడు మా ప్రాంతంలో మత్స్యకారుడు ఒక జెడ్పీటీసీ టికెట్ పెడితే ఇదేమైనా బస్ టికెట్ అనే మత్స్యకారుని అవమానించే సందర్భం. అటువంటి సందర్భాల్లోంచి మత్స్యకారుని ఏ విధంగానైనా మనం ఆదుకోవాలి, ముందరకు తేవాలి అని ముఖ్యమంత్రి గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పారు, కోనసీమ ప్రాంతంలో ఓఏజీసీలో పైప్ లైన్ వేస్తున్నందుకు అక్కడ కొంతమంది మత్స్యకార కుటుంబీకులు, మెజారిటీ ఆఫ్ మత్స్యకార కుటుంబీకులు 4 నెలలు ఉపాధి కోల్పోయిందని ఓఏజీసీ వారితో మాట్లాడి ప్రతి నెల 11,500 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు. ఈ 109 కోట్లతో పాటు 109 కోట్ల బటన్ నొక్కడంతో పాటు ఓఎన్జీసీ వారి నుంచి కూడా సహకారం తీసుకుని సుమారు 2,85,000 కోట్లు ఈరోజు బటన్ నొక్కి మత్స్యకార కుటుంబీకులు చేరుకునే విధంగా రాష్ట్రంలో 1,08,700 మత్స్యకార కుటుంబీకులు లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం పైన అపవాదం సృష్టించే విధంగా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలన చేయాలని 217 జీవో పట్ల ముఖ్యంగా మత్స్యకార సోదరులు వినాలి. 217 జీవో పట్ల మత్స్యకారులను మభ్యపెట్టి మళ్ళా మత్స్యకారుల ఓట్లు అమాయకంగా దండుకుందామని 217 జీవో పెట్టి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నీటి వనరులను దోచేసుకునే ప్రయత్నం చేస్తుంది. దుష్ప్రచారం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న విధానాన్ని మత్స్యకార సోదరులు తిప్పికొట్టాలి. ఏనాడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఆ విధంగా ఆలోచన చేస్తారా? ఈరోజు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 28 రిజర్వాయర్స్ మేజర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో మత్స్యకార సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార సోదరులకు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ ఇవ్వడం వాస్తవం కాదా అని మత్స్యకార సోదరులు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జీవితాలని బలిపెట్టి ఫలం పెట్టే ప్రయత్నంలో ఇవాళ జీవనాన్ని కొనసాగించాలని చెప్పి ఈ జీవన యాత్ర కొనసాగిస్తున్నాను. వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర చెప్తాను, వేటకి వెళ్తాను, వచ్చేటంత వరకు తల్లి బిడ్డలు భార్య పిల్లలు సముద్రం వైపు ముఖానికి చేయి ఎట్లు పెట్టుకుని వస్తున్నారా లేదా అని చూసే ప్రయత్నం, ఎదురు చూపులు చూసే ప్రయత్నం, వచ్చేటంత వరకు కూడా ఆయన చెప్పినట్టు పంచభూతాలతో పోరాడుతున్నా, సముద్రంలో అలజడి ఎగినటువంటి అలలతో పోరాడుతున్నా, గ్యారంటీ లేనటువంటి బతుకి ఇవాళ ఒక భరోసా కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మానవతావాది. నన్ను అడిగితే ముఖ్యమంత్రిగా ఆయన ఓటేస్తారా, మానవత్వానికి ఓటేస్తారంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం పథకాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, ఎస్సీ సంక్షేమం అమలు చేస్తున్న విధానంపై రాష్ట్రంలో చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన జిల్లా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. విద్యా రంగంలో సర్వశిక్ష అభియాన్ ద్వారా 20 రకాల సంక్షేమ కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తుందని, గ్రామీణ ఉపాధి పథకం ద్వారా 150 లక్షల మందికి జాబ్ కార్డులు ఇచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, ప్రధాన కార్యదర్శి ఏతకోట తాతాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, ఐ భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ పాకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి 20 రకాల సంక్షేమ కార్యక్రమాలు. ఈ రాష్ట్రంలో విద్యకి ఒక సర్వశిక్ష అభియాన్ ద్వారా 15 రకాల సంక్షేమ కార్యక్రమాలు, మధ్యాహ్నం భోజనం పథకం దగ్గర నుంచి బట్టలు ఇవ్వడం దగ్గర నుంచి పుస్తకాలు ఇవ్వడం దగ్గర నుంచి క్లాస్ రూముల కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి స్కూల్లో ఉన్న టాయిలెట్ యొక్క మెయింటెనెన్స్ దగ్గర నుంచి ఒక విద్యా విధానంలో 20 రకాల సంక్షేమ కార్యక్రమాలు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 1 కోటి మందికి జాబ్ కార్డ్స్తో పాటు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చుట్టు పెంపకం గ్రామాల్లో ఎన్ఆర్ఈస్ ద్వారా గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణం, ఎన్ఆర్ఈజీ ద్వారా ఒక గ్రామంలో తడి చెత్త పొడి చెత్త వేడి చేసి ఆ గ్రామంలో వర్మీ కంపోస్ట్ అమ్మే విధానం, ఈ విధంగా ఎన్ఆర్ఈజీఎస్లో 20 రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జర్నలిజమే శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.